దేశంలో కరోనా మరణాలు లక్షకు చేరువయ్యాయి. గడచిన 24 గంటల్లో 81484 కొత్త కేసులు నమోదు కాగా 1095 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.70% గా ఉండగా మరణాల రేటు 1.56% గా నమోదైంది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1097947 పరీక్షలు నిర్వహించగా 81484 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,94,069కి చేరింది. మరో 1095 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 99773కి పెరిగింది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 78877 మంది కోలుకోగా ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 53,52,78 గా ఉంది. ప్రస్తుతం 9,42,217 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.70% చేరగా మరణాల రేటు 1.56 గా ఉంది. ఇప్పటివరకు నిర్వహించిన టెస్టుల సంఖ్య 7,67,17,728కి చేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన నుంచి పుట్టిన సచివాలయ వ్యవస్థ జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను నిజం చేస్తుందని డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలో చూపిన వ్యక్తి వైఎస్ జగన్ అని ఆయన అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించిన ఏడాది వ్యవధిలోనే ప్రతి కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గౌతమ్ రెడ్డి నేతృత్వంలో క్రేన్ల సాయంతో సీఎం జగన్ కటౌట్ కి క్షీరాభిషేకం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను స్థాపించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరి గౌతమ్ రెడ్డి నేతృత్వంలో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్లోని 23 అడుగుల జగన్ కటౌట్ ను ఏర్పాటు చేసి భారీ క్రేన్ ద్వారా ఆ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నాయకులు పి గౌతమ్ రెడ్డి, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ ఆలోచన జగన్దే అన్నారు. గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యం ఆచరణలో అమలు చేయడానికి సచివాలయ వ్యవస్థ ఉపకరిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సచివాలయ వ్యవస్థను ప్రశంసించిన అంశాన్ని వారు ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాలకు సైతం ఈ వ్యవస్థ ఆదర్శప్రాయంగా నిలుస్తోందన్నారు. ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు ఆయన కళలు సాకారం కావడం జరిగింది. మరి బాపూజీ గారు కళలు కన్న ఈ గ్రామ స్వరాజ్యం మరి ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో మరి స్థాపించి ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా స్థాపించి మరి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఇవాళ సచివాలయంలో పనిచేస్తున్న ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా పాలాభిషేకం మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ గ్రామ స్వరాజ్యం స్థాపించాలి అని ఏదైతే బాపూజీ గారి కలలు కన్నారో దాన్ని సాకారం చేయాలని చెప్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ఆయన సుదీర్ఘ పాదయాత్రలో మరి ఏదైతే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని మరి ఆ రోజు ప్రజలకు మాట్లాడడం జరిగింది. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని ఏదైతే మాటిచ్చారో ఆ మాటకు అనుగుణంగానే మరి ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఏదైతే బాపూజీ గారి కలలను సాకారం చేయాలి అనే ఉద్దేశంతో మరి ఏదైతే సచివాలయ వ్యవస్థను స్థాపించడం జరిగింది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 సచివాలయాలను మన రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. 135,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. బహుశా ఇది భారతదేశంలోనే ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఈ వ్యవస్థ ద్వారా మరి ప్రజలకు అందరికీ కూడా ఏదైతే ప్రభుత్వ పాలన చేరువ చేయాలి అనే ఆలోచనలో భాగంగా మరి ఏదైతే ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈ వ్యవస్థను స్థాపించి మరి వాళ్ళకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా ఆ మరి ఆ గ్రామ మరి వార్డు సెక్రటరీ ద్వారానే పరిష్కారం చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మరి వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మహాత్మా గాంధీ గారు కన్న కలల్ని గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలని చెప్పి భావించాము. ఆ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో
राष्ट्र ट्रेड यूनियन अध्यक्ष गौतम रेड्डी गारु अलागे अविनाश गारु बाबू कुमार गारु अलागे मन की मुख्य अतिथि आंध्र राष्ट्र उप मुख्यमंत्री अमजद बाषा गारु इतर सोदर कार्यक्रम में पाल्गोन्नारु व्यवस्थ वेलल्लो सचिवालयालु लक्षल्लो उद्योगालु కోట్లలో ప్రజలకు సేవ ఇలాంటి మూడంచెల వ్యవస్థని భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రజల నుంచి మన్నలు పొందడం ఒక ఎత్తు అయితే సాక్షాత్తు భారతదేశ ప్రధాని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతిలో జరిగినటువంటి वीडियो कॉन्फ्रेंस प्रधानमंत्री गारे साक्षात आंध्र राष्ट्र ग्राम सचिवालय वार्ड सचिवालय व्यवस्था चाल चक्कर प्रवेश साक्षात प्रधानमंत्री गारु दीन गुरी प्रस्ताव मन आलोचते अधिकार राक मुझे व्यवस्थल ने समूल में मारपेस्ता అవినీతి లేనటువంటి పరిపాలన తీసుకొస్తాము కులం చూడం మతం చూడం పార్టీ చూడం అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల్లో ముందు చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించి రేషన్ కార్డు ఇన్ని రోజుల్లో ఇవ్వాలి పెన్షన్ కార్డు ఇన్ని రోజుల్లో ఇవ్వాలి స్థలం ఇన్ని రోజుల్లో ఇవ్వాలి సచివాలయం తలుపు దట్టినటువంటి ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎక్కడ అప్లికేషన్ పెండింగ్ ఉన్నా సీఎం ఆఫీసులో కనబడుతుంది ఎక్కడ నెగ్లిజెన్స్ ఉన్నా సీఎం ఆఫీసులో కనబడుతుంది ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పౌరంకి గ్రామ సచివాలయం వద్ద వైసీపీ నాయకులు మంచినేని పరమేష్ సహకారంతో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే పార్థసారథి ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ప్రపంచంలో గౌరవమైన స్థానం లభించిన మన దేశ విధానాలు చూసి మెచ్చుకుంటున్న దానికి కారణం మహాత్మా గాంధీ అనుసరించిన అహింస మార్గమేనని అన్నారు. దేశాల మధ్య గొడవలు యుద్ధ వాతావరణం సమసిపోవాలంటే గాంధీ మహాత్ముడు మళ్లీ జన్మించి అహింస మార్గంలో అందర్నీ నడిపించాలని ఆకాంక్షించారు. గ్రామ సచివాలయాలు వెల్నెస్ సెంటర్లు రైతు భరోసా కేంద్రాలు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. గ్రామాలు రైతులు ఎప్పుడైతే సంతోషంగా సుభిక్షంగా ఉంటారో మహిళలకు ఎప్పుడైతే గౌరవం లభిస్తుందో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహాత్మా గాంధీ గారి 151వ జయంతి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఘనంగా నిర్వహించుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఈరోజు భారతదేశానికి ప్రపంచంలో గౌరవమైన స్థానం లభిస్తున్నా అన్ని దేశాలు కూడా మన దేశ విధానాన్ని మెచ్చుకొని మన వైపు చూస్తున్నారంటే దానికి కారణం గాంధీ గారు అనుసరించిన ఆచరించిన అహింసాత్మక విధానాలే కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మళ్ళీ మహాత్మా గాంధీ గారు జన్మించాల్సిన అవసరం ఉందని కూడా భావించాల్సిన పరిస్థితులు ఎందుకంటే దేశాల మధ్య అనేక ప్రపంచం అనేక దేశాల మధ్య ఉన్న ఏదైతే గొడవలు ఉన్నాయో యుద్ధ వాతావరణాలు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోవాలంటే మళ్ళీ గాంధీ మహాత్మా లాంటి వాడు జన్మించి అహింసా విధానానికి అందరినీ కూడా అహింసా దారిలోకి తీసుకురావాల్సిన విధానాలకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఆయన అడుగుజాడల్లో మా ప్రభుత్వం అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించడం జరిగింది. ఆయన ఏదైతే కళ్ళు కన్నాడో గ్రామ స్వరాజ్యం గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందిందనే భావన కలుగుతుందని చెప్పేసి ఏదైతే ఆశించారో జగన్మోహన్. వైసీపీ నాయకులు మంచినేని పరమేష్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం గ్రామ పంచాయతీలో ఉండాలని గ్రామ పెద్దలు ఆశించారని అందుకే గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆయన ఆశయాలు అహింస మార్గంలో నడుస్తూ గ్రామాభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం వికలాంగులకు ట్రైసైకిళ్లు స్వయం ఉపాధికి తోపుడు బళ్లు అందజేశారు.
ఎంతో మంది విగ్రహాలు ఎన్నో రకాలుగా పెట్టాం. ఈ రోజు నాడు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం మన గ్రామ పంచాయతీ ఏరియాలో ఉండాలని చెప్పి అందరూ గ్రామ పెద్దలందరూ ఆశిస్తే దాని ప్రకారంగా మా ఎమ్మెల్యే పార్థసారథి గారితో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన అనుమతితో చాలా సంతోషం. ఆయన ఆశయాలు మనందరం కూడా ఏదైతే చెప్పారో అహింసా మార్గంలో అటువంటి అహింసా మార్గంలో మనకు ఎట్లా స్వతంత్రం తెచ్చారో ఆ రకంగా ఈ గ్రామం అంతా కూడా ఇట్లాగే సస్యశ్యామలంగా ఉండాలని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే మన పార్థసారథి గారి నాయకత్వంలో కూడా మనందరం కూడా చల్లగా భారత జాతి గుండె చప్పళ్లైన మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రిల అడుగు జడలో ప్రతి ఒక్కరూ నడవాలని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్లో వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ సత్యము అహింసలు గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలని, సహాయ నిరాకరణ సత్యాగ్రహం ఆయన ఆయుధాలని, కొళాయి కట్టి చేతకర్ర పట్టి నూలు ఒడికి మురుగువాడలు శుభ్రం చేసి అన్ని మతాలు ఒక్కటేనని చాటి చెప్పారని, అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలనకు చర్మగీతం పాడారన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి రెండవ దేశ ప్రధానిగా భారతీయుల హృదయాలలో నిలిచిన అమరజీవి అని అన్నారు. అజాత శత్రువుగా పేరు పొందిన ఆయననే పదవులు వరించాయన్నారు. ఆ మహనీయుల దేశభక్తి, చిత్తశుద్ధి, నిజాయితీ, సేవాభావాలు అందరికీ ఆదర్శం కావాలని అవినాష్ కోరారు. గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్యానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడి ఈ రోజుకి ఏడాది పూర్తయిందని, ఈ సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ముసునూరు సుబ్బారావు, వెంకట సత్యం, తంగిరాల రామరెడ్డి, గల్లా రవి, ఎస్ వెంకటేశ్వరరావు, భీమిశెట్టి ప్రవల్లిక, ముక్కు వెంకటేశ్వరరావు, సేటిగం దుర్గా ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పెద్దలు సురేష్ గారు, వెంకటేశ్వరరావు గారు, రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పరేరు రీజన్ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరులు రామరెడ్డి గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, అదేవిధంగా పుత్రిరాములు గారి విగ్రహాలు గారి ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేదలకి తినుబండారాల కార్యక్రమం పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే గ్రామ స్వరాజ్యం లాంటి నినాదాలతో ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెస్తమే కానివ్వండి, ఈరోజు మేమందరం గారు ఈ విధంగా ఉన్నామంటే దానికి కారణం ఈరోజు మహాత్మా గాంధీ గారు. ఈరోజు ఆయన ఒక్క ఆయన ఆదర్శంగా తీసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే గ్రామ సెక్రటరీలు, వార్డు సెక్రటరీలు లాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి చోట గల ఒక గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు. ఆ కలలను సాకారం చేసే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. తప్పకుండా ఆయన ఒక ఆదర్శాలని, మహాత్మా గాంధీ గారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరింత ముందుకెళ్తాం మీరు సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం. వాసవి కళ్యాణ మండపంలో పుట్టి శ్రీరాముల విగ్రహం, అదే గాంధీజీ విగ్రహం రెండు కూడా ఇక్కడ ప్రతిష్ఠం జరిగింది. ఇవాళ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన దేవినేని ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ప్రారంభం జరిగింది. గతంలో రాణిగారి తోటలో బాపనయ్య నగరు బసవపన్నయ్య కొట్టు దగ్గర ఉన్న విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళు కొన్ని కారణాల వల్ల తీసేయడం జరిగింది. వాళ్ళ సంగమంలో వచ్చి మన రాణిగారి తోటలో మళ్ళీ విగ్రహాలు పెట్టాలంటే ఛాంపియన్ బిల్డింగ్ దగ్గరే మనకు ప్లేస్ ఉందని నేను చెప్పడం జరిగింది. అవినాష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇవాళ గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా రాణిగారి తోటలో ఇవాళ విగ్రహాలు పెట్టడం మా అందరూ కూడా గర్వంగా చెప్పుకున్నాం. మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా ఈ స్థానిక రాణిగారి తోటలో శాంపిల్ బిల్డింగ్ దగ్గర విగ్రహాలు ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథిగా విగ్రహావిష్కరణగా చేయడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ దేవినేని అవినాష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరూ కూడా సహకరించి వాళ్ళ సమక్షంలో విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అట్లాగే 58 రోజులు అకుంఠిత కఠోర దీక్ష చేసి ప్రాణాలు అర్పించి ప్రత్యేక ఆంధ్రను తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీ పుట్టి శ్రీరాముడి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఇక్కడ జరుపుకోవడానికి అనుకువగా ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన పిల్లలకి, పెద్దలందరికీ కూడా మిఠాయిలు పంపిణీ కార్యక్రమం జరిగింది.
రాష్ట్ర దేవాదయ ధర్మదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కరోనా నుంచి కోలుకోవాలని కోరుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు వాడవాడలా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి నిరంతరం సేవలందించిన వెల్లంపల్లి ఆ మహమ్మారిని జయించి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు పూజలు నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు శ్రేణులు వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కోలుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యాన చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అనంతరం అదే సెంటర్ నందు పూజ్య బాపూజీ 151వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావుతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు అత్తులూరి పెద్దబాబు, కూరాకుల నాగ, కర్ణాటి రాంబాబు, వన్యం రజని, కొండపల్లి మురళి, నమ్ముద్రి ప్రదీప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ భవన నిర్మాణ రంగ కార్మిక ఆర్గనైజర్ వడ్డాది కృష్ణతో పాటు కొనకళ్ళ విద్యాధరరావుతో పాటు కర్ణాటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తన అహింసా సిద్ధాంతంతో దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులను ప్రసాదించిన మహాత్మా గాంధీజీ 151వ జయంతి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం హర్షణీయమన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ బారిన పడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కోలుకుని ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి గుడి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా అతి త్వరగా వచ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొనాలని చిట్టినగర్లో ఉన్నటువంటి అతులూరి పెద్దబాబు గారు, వడ్డాది కృష్ణ గారు, నాగా గారు, వెన్నం రజనీ గారు, అలాగే మజ్జి శ్రీను గారు, రాంబాబు గారు, ఐఎన్టీసీ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు నంబూరి ప్రదీప్ గారు, మరి వారి యొక్క కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరి యొక్క ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించడం, తర్వాత ఏదైతే అహింసావాదిగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి మనందరినీ ఈరోజు స్వేచ్ఛ స్వతంత్ర భావాలతో గౌరవప్రదంగా మనం జీవించడానికి ఈరోజు మనకు రాజ్యాంగ హక్కులు కల్పించినటువంటి మహానేత మన పూజ్య బాపూజీ గారి యొక్క జన్మదిన కార్యక్రమం కూడా జరగటం చాలా ఆనందదాయకం. ఏదేమైనప్పుడు ఈ భావతరాలు ఇప్పుడున్నటువంటి తరం హింసావాదాన్ని అమలు చేసేటువంటి వాళ్ళని పారద్రోలి యువనాయకత్వం అందరూ గాంధీజీ అడుగుజాడల్లో వారి యొక్క ఏదైతే ఈ రాష్ట్ర మా నాయకులు పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఏంటి సౌభాగ్యం కలిగి ఉండాలని ఆకాంక్షిస్తూ చిట్టినగర్ భవన నిర్మాణ కార్మికులు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధారంలో ఆయన పేరు మీద మహాలక్ష్మి అమ్మవారి గుడిలో కానీ అలాగే వెళ్ళాచల వెంకటేశ్వరస్వామి గుడిలో కానీ పూజలు నిర్వహించడం జరిగింది. ఆయన యథావిధిగా త్వరగతిన కోలుకొని వారు వారి యొక్క సేవలను ఏంటి ప్రజానీకానికి అందజేశారని ఆశిస్తా ఉన్నాం. ట్రేడ్ యూనియన్ వారి ఆధ్వర్యంలో చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి గుడి అలాగే వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రీతమ నేత పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డ మా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆరోగ్యం సంపూర్ణంగా ఉండి త్వరగా ఆయన వచ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కూడా ఉన్న ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలు త్వరగా చేస్తే ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ త్వరగా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ జయంతి రోజున అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కరోనా మహమ్మారిని జయించి త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ 50వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్పొరేటర్ అభ్యర్థి బంక విజయ ఆధ్వర్యాన శుక్రవారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో భాగంగా గొల్లపాలెం గట్టులోని గణేష్ సాయిబాబా మందిరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు వంటోన్ చర్చి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంక విజయ్తో పాటు చాముండేశ్వరి, మాజీ కార్పొరేటర్ సైకం సాయిబాబు మీడియాతో మాట్లాడారు.
కరోనా కష్టకాలంలో ప్రజాసేవలు అందించి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు నిజమైన ప్రజానాయకుడిగా ఖ్యాతి గడించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు కరోనా వైరస్ నుంచి కోలుకొని త్వరితగతిన ప్రజల మధ్యకు రావాలని అందరి దైవాలను ప్రార్థిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పీతా మోహన్, రాచెల్ల బాబురావు ఇతరులు పాల్గొన్నారు. మన పశ్చిమ నియోజకవర్గం మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు అన్నకు ఆరోగ్యం బాగుండాలని మా 57 డివిజన్ ప్రజలు నాయకులు అందరూ భగవంతుని కోరుకుంటున్నాం. మన ఎల్లంపల్లి శ్రీనివాసరావు అన్న ఆరోగ్యం బాగుండి మళ్ళీ ప్రజల్లోకి తిరిగి ఆయన మంచి పేరు సంపాదించుకోవాలని మేమందరం కోరుకుంటూ ప్రతి భగవంతుడిని సర్వమత ప్రార్థనలు చేస్తూ ఈరోజు అందరూ గుడులకి తిరుగుతున్నామండి. ఆయనకి ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఆ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నాం. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు చేపిస్తున్నాము. ఈ కార్యక్రమంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలోని ప్రాణానికి కూడా భయపడకుండా తెగించి ప్రజల్లోకి అందరికీ ప్రతి ఒక్కరికి నేనున్నానని ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. అటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. 57 డివిజన్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బంకా విజయ గారి ఆధ్వర్యంలో ఎల్లంపల్లి శ్రీను గారు ఆరోగ్యం బాగుపడాలని చెప్పి, అలాగే త్వరగా కోలుకొని ప్రజల్లో తిరగాలని చెప్పి కాంక్షిస్తూ, మరి ఈ రోజున డివిజన్లో ఉన్న దేవాలయాలు వినాయక స్వామికి అలాగే సాయిబాబా స్వామి దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఆయన త్వరగా కోలుకొని ఆర్య ఆరోగ్యాలతో తిరిగి రావాలని చెప్పేసి మా కోరిక. 40వ డివిజన్ కేఎల్రావు నగర్లోని ఆరోగ్యమాతా దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కట్ట ఆంజనేయులు సత్తయ్యల ఆధ్వర్యాన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనతో పాటు వేలంగనీ మాతకు సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు కొనకళ్ల విద్యాధర్రావు, కూరాకుల నాగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగానే కాకుండా మంచి వ్యక్తిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ ప్రజలకు సుపరిచితులు అని, ఇక మంత్రిగా ఎమ్మెల్యేగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గతంలో ఏ పాలకులు చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన ఆయన త్వరితగతిన కోలుకొని ప్రజాసేవలో పాల్గొనాలని వేలంగనీ మాతను వేడుకున్నట్లు వెల్లడించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రజా సమస్యల పరిష్కారం అలపెరుగుని పోరాటం చేస్తూ, ఇంత కరోనాలో కూడా ప్రజల వద్దకు వెళుతూ వారి సమస్యలు తీరుస్తూ, ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకు కూడా ఆ కరోనా మహమ్మారి దరిచేరింది, ఆయన ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పి స్థానిక 40వ డివిజన్లో కట్ట ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక కేల్రావు నగర్ చిన్న చర్చి నందు పాస్టర్ శేఖర్బాబు గారి ఆధ్వర్యంలో, రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆయన వెల్లంపల్లి గారు స్వస్థత రావాలని చెప్పి ప్రభు యేసుక్రీస్తుని కోరడం జరిగింది, ప్రార్థించడం జరిగింది. ఆయన అందుబాటులో ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి, అలాగే ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటూ ఆయన మా మధ్యకు రావాలని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విజయధర్రావు గారు, అలాగే కొండపల్లి బుజ్జి గారు రావడం జరిగింది. మా అందువల్ల దేవాదాయ శాఖ మంత్రి గారికి కరోనా సోకటం వల్ల మేము మరియమ్మ తల్లిని వేడుకుంటున్నాం. ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాలతో తిరిగి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆరోగ్యం బాగోలేదు చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తం అగ్గోలెదుతుంది. ఆయన ఆరోగ్యం బాగోవాలని చెప్పని మేము అందరం అన్ని గుళ్ళకి, గుడి అనేది ఒక యేసుప్రభు అమ్మవారు యేసు అల్లా అని కాదు, అన్ని గుళ్ళకి వెళ్ళి మేము ప్రార్థన చేయటమే జరుగుతుంది. ఆయన శుభ్రంగా ఆరోగ్యంగా బయటకు వచ్చి మళ్ళీ ప్రజలకి సేవ చేయాలి, అటువంటి నాయకుడు మాకు దొరకడం మా అదృష్టం. ఎందుకంటే కొత్త ఈ మేము రీసెంట్గా మా తమ్ముడికి ఒక కష్టం అనేది ఒకటి వచ్చింది, అది ఒక 5-6 నెలలు ఒక సంవత్సరం బట్టి మేము తిరుగుతూనే ఉన్నాం. ఎవరి వల్ల కాల ఆయన మనసు పెట్టి ఒకసారి ఒక పబ్లిక్లో ఉన్నప్పుడు నన్ను పిలిచే సత్య ఇట్రా నువ్వు అని చెప్పని గౌరవంగా, మీ తమ్ముడు గారికి ఇది రాలేదు కాబట్టి కిడ్నీ ప్రాబ్లం డబ్బులు అవి నేను తెప్పిస్తాను కాబట్టి డైరెక్ట్ కాగితాలు నాకు ఇవ్వండి, ఎవరికి ఇవ్వబాకండి, మీరు నాకు ఇస్తే నేను పని చేసి పెడతా అని చెప్పి వారం రోజుల్లో ఆయన 7 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు
సబ్సిడీ ఇప్పటివే జరిగింది అటువంటి మనిషి మాకు జనాల్లో తిరగాలి రాష్ట్ర దేవాదయ ధర్మదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కోరుతూ ప్రత్యేక శనిశ్చర దేవస్థాన అభివృద్ధి కమిటీ శనిశ్చర దేవస్థానంలో అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించింది శుక్రవారం ఉదయం జరిగిన ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ నేత ఛాంబర్ ఆఫ్ కామర్స్ సిటీ ప్రెసిడెంట్ కొనకళ్ళ విద్యాధరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని జయించి మంత్రి వెల్లంపల్లి త్వరితగతిన కోలుకోవాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు పవిత్ర కృష్ణానది తీరంలో ఉన్నటువంటి శనీశ్వర స్వామి దేవస్థానంలో గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆరోగ్యంతో కోలుకొని మరి తొందరగా ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ రోజు దేవస్థానం అభివృద్ధి కమిటీ ఉన్నటువంటి అధ్యక్షులు కొండా గారు సత్యనారాయణ గారు అరుణ్ గారు కనకారావు గారు మరి వారి యొక్క నేతృత్వంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం మరి అలాగే మంత్రోచ్చారణతో ఈరోజు ఘనంగా మంత్రివర్యుల క్షేమం కోసం ఆరోగ్యం కోసం మరి అలాగే ప్రజా సంక్షేమం కోసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే త్వరగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆరోగ్యంతో ప్రజా సంక్షేమ పాలనలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించాం మరి అలాగే ఇతర దేవాలయాలతో పాటు మసీదులు చర్చలు అన్ని దేవాలయాల్లో నిత్యం మరి ఒక మహానేత మంచి మనిషి త్వరగా కోలుకోవాలని కరోనా విపత్తు నుంచి ప్రజలందరినీ కాపాడాలని ఆ భగవంతుడిని అందరూ దేవాదాయ మినిస్టర్ గారు ఎల్లంపల్లి శ్రీను గారు 10 మందికి ఉపయోగపడే మనిషి అలాగే చిన్నప్పటి నుండి దైవభక్తి ఉన్న మనిషి ఆయనకి కరోనా వచ్చింది అది తొందరగా కోలుకొని 10 మందికి ఉపయోగపడేలాగా ఆయన మంచి వ్యక్తి పైగా మినిస్టర్ అనుకుండా మా తమ్ముడు అంటే నా చిన్నప్పటి నుండి మా కళ్ళ ముందు పెరిగాడు కాబట్టి ఆయన తొందరగా కోలుకొని దేవస్థానాలు చర్చీలు మసీదులకి అన్నిటికీ ఉపయోగపడేలాగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం శనేశ్వర స్వామిని కోరుకుంటున్నాం వెంచిపేటలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ జయంతి పూజ్య బాపూజీ 151వ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి 55వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి మాడుగుల నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు వెంచిపేట గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీజీ అందించిన సేవలను ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి చేపట్టిన వీరోచిత కార్యక్రమాలను ఆయన గుర్తు చేశారు నేటి యువత ఆ మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని దేశ భవిష్యత్తుకు పాటుపడాలన్నారు 54, 55వ డివిజన్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కార్పొరేటర్ అభ్యర్థుల నేతృత్వంలో శుక్రవారం మహాత్మా గాంధీజీ 151వ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన నేతలు పూర్ణచందరావు షేక్ ఆసిఫ్ షేక్ సలీంలు మీడియాతో మాట్లాడారు మహాత్మా గాంధీజీ 151వ జయంతి కార్యక్రమాలు విజయవాడ పశ్చిమంలో ఘనంగా జరుగుతున్నాయని పేర్కొన్న వారు మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యం నిజం చేస్తూ గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే రాష్ట ప్రజలు జేజేలు పలుకుతున్నారని తెలియజేశారు ఎన్నికల మేనిఫెస్టో 90% అమలు చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు స్వతంత్రం గురించి ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి చోట ప్రజల యొక్క సమస్యలను కనుక్కుంటూ ఈ యొక్క స్వతంత్రాన్ని ఏ రకంగా తీసుకురావాలి ప్రజల్ని ఏమాత్రం నష్టపరచకుండా తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ఏ విధంగా ఒక శాంతి మార్గాన్ని ఎంచుకొని ఈ యొక్క స్వతంత్రానికి మూలక పురుషుడైనటువంటి గాంధీ మహాత్ముడు ఏ రకంగా ఆ రోజు చేశారో అదే బాటలో ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి మన ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాము ఎవరు కూడా నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఆ రోజున ఏదో వ్యక్తి దీన్ని చూసి మన యొక్క ఎలక్షన్లో ముందుకు వచ్చారు తప్ప కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆ రోజు గాంధీ మహాత్ముడు గారు ఏ రకంగా ఆయన ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చి శాంతియుతంగా ప్రజల మధ్యకి ఎలాగ వెళ్ళారో అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల మధ్య వెళ్ళి ప్రజలందరి యొక్క రాష్ట్రం నలుమూలలను తిరిగి ప్రతి యొక్క చిన్నల నుంచి పెద్దల వరకు అందరి యొక్క సంక్షేమాన్ని అన్నింటిని కూడా కనుక్కొని ఏ రకంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రజల యొక్క ఆకాంక్షని ఎలా నెరవేర్చాలని చెప్పేసి ఆ దీక్షతోటి ఆలోచించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనందరూ కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా
ఇంచిపేట గాంధీ భవన సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ మహానీయుని త్యాగఫలాలే ఈరోజు అందరూ ఈ భారతీయులందరూ స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ మహాత్ముడి త్యాగఫలమే అని చెప్పేసి మేమందరూ చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి మహానీయుని అడుగుజాడల్లో మనం అందరం పయనించాలి అని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాపూజీ కలలు కన్న స్వరాజ్యాన్ని సృష్టించారు. అలాగే గ్రామ వాలంటీర్లు కానివ్వండి, ఆ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకి చేరుస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మహాత్ముని ఆదర్శంగా తీసుకొని ఆయన చేస్తున్న మంచి పనులు ప్రజలు ఆయన్ని అభినందిస్తున్నారు. అలాగే ఈరోజు మహాత్ముని గాంధీభవన్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించాం. అలాగే ఆనాడు మహాత్మా గాంధీ కలలు కన్న స్వరాజ్యం ఆ పాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. ఆనాడు గ్రామ స్వరాజ్యం అనే పదం ఈరోజు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకు పంపించి వాళ్ళకి ఏం కావాలో దాన్ని సమస్యని పరిష్కరించి అభివృద్ధి పథకాలు అందించేటట్లు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మహిళలకి ప్రత్యేక స్థానం కల్పించి ఇళ్ళు ఇవ్వడంలో కానీ నిత్యావసర ఇవ్వడంలో కానీ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.